రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో తెలంగాణ పార్టీ ఆదేశానుసారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఢిల్లీలో తెలంగాణ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సందర్భంలో పల్లె పల్లెన గ్రామ గ్రామాన పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపు మేరకు రుద్రంగి మండల కేంద్రంలోని తెరాస కార్యాలయంలో ఎంపీపీ స్వరూపారాణి జెడ్పీటీసీ గట్ల మీనయ్య అధ్యక్షతన గ్రామ శాఖ అధ్యక్షుడు దయాల కమలాకర్ ఆధ్వర్యంలో తెరాస పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు, తాగునీరు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు సహాయం, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గొల్ల కురుమలకు గొర్రెలు, ముదిరాజులకు చేపలు వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఉద్యమ రథసారథిగా కేసీఆర్ గాయత ఉప్పెనెల మొదలైన టీఆర్ఎస్ పార్టీ ప్రపంచం ప్రజల ఆశీర్వాదంతో ఈనాడు ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు కన్వీనర్ కేసిరెడ్డి, నర్సిరెడ్డి నాయకులు మంచి రాజశం, దయల నారాయణ, మాదిశెట్టి ఆనందం, గంగ మహేష్, భూమక్క, ఆకుల గంగారం, ఉప్పులోటి గణేష్, గొల్లం నర్సింగ్, చేప్యాల గణేష్ మరియు టీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. జెండావిష్కరణ టీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని స్వరాష్ట్రం చేయడం కోసం, స్వరాష్ట్రంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని చూడడం కోసం ఎందరో మహానుభావులు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో గౌరవ కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ కోసం తన జీవితాన్ని కూడా సావు అంచుల దాకా వెళ్ళి కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని సిద్ధించేదాకా వదిలిపెట్టని పట్టుబదలని విక్రమార్కుడు గౌరవ కేసీఆర్ గారు. మరి ఆ ఉద్యమ నాయకుడే ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడము, మరి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఈ యొక్క రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోవడము, మరి అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ఆమోదం పొందినటువంటి ఢిల్లీ కేంద్రంలో మరి పార్లమెంటులో ఏ విధంగా అయితే తెలంగాణ వాణిని వినిపించారో ఈరోజు అదే గడ్డ మీద తెలంగాణ యొక్క గౌరవ పతాకను కూడా ఎగురవేయడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా నిజంగా పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ ఇది ఒక గర్వకారణంగా భావించవచ్చు. మరి దినదిన అభివృద్ధిగా ఈ యొక్క పార్టీ మునుముందుకే పోతూ దేశవ్యాప్తంగా కూడా ఒక సందేశాన్ని, ఒక దశ దిశను చూపెట్టే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఎదుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ఈరోజు మాత్రం మన స్థానిక ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు, మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, జెండా కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కేటీఆర్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరణ గ్రామశాఖ ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది. ఇదివరకు టీఆర్ఎస్ పార్టీ జెండా పడితేనే వీళ్ళు ఎందుకు పడుతున్నారు అని, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని నవ్విన నాయకులే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ కూడా ముక్కున వేలేసుకొని తెలంగాణ అభివృద్ధిని చూస్తూ వాటి యొక్క ఫలాలు కూడా అందుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర పతాకం మనం ఎగరవేసుకోవడానికి పునాదులు వేసుకోవడం చాలా సంతోషకరం. ఏదైతే అసాధ్యమని అనుకున్నారో దాని వాటన్నింటినీ కూడా సాధ్యం చేస్తూ మనకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో, తెలంగాణ ఇంత అభివృద్ధి దిశలో నడవడానికి కారణమైనటువంటి విద్యార్థి అమరవీరులకు, అలాగే ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి మరి తెలంగాణ స్వరాష్ట్రం గురించి ఆవిర్భవించి మరి తెలంగాణ సాధించేదాకా ఒక పట్టుబట్టని విక్రమార్కులాగా మరి ఉద్యమాలు తెగించి మరి కొట్లాడి మరి తెలంగాణ ఈరోజు సాధించుకోవడంలో మరి సఫలకృతమై మరి తెలంగాణ సాధించుకున్న దాన్ని మరి ఒక ఉద్యమ నాయకుడే సీఎం అవడంతో మన తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తుంది. అందులో భాగంగా మరి ఈరోజు ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ నడి ఒడ్డున మరి టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఉందో పార్టీ ఆఫీస్ గురించి మరి ఈరోజు భూమి పూజ, అక్కడ జెండా ఆవిష్కరణ, మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా చాలా గర్వించదగ్గ రోజు. మరి ఈరోజు కూడా మరి అక్కడ మనం తెలంగాణ అంటేనే గుర్తింపు లేకుండే ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ మొత్తం
గుర్తింపు లేకున్న స్థితిలో మరి తెలంగాణ ఒక సింహం లెక్క కొట్లాడి తెలంగాణ సాధించుకునే దాకా మరి చావు నోట్లకు పోయి కూడా మన తెలంగాణ తీసుకొచ్చిన మహానేత మహానాయకుడు మన గౌరవ సీఎం కేసీఆర్ గారు మరి అటువంటి తరుణంలో మనం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు గర్వించదగ్గ రోజు అదే విధంగా మరి ఏదైతే చూసుకున్నట్లయితే ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయితే మరి వారేదైతే కలలు కన్నారో తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే నీళ్ళ గురించి నిధుల గురించి నియామకాల గురించి ఏదైతే కొట్లాడారో దాని విషయంలోనే ఇప్పుడు నీళ్ళు తెచ్చడానికి పూర్తి స్థాయిలో సఫలీకృతమై అదేవిధంగా నిధులు నియామకాలలో కూడా మరి పూర్తి దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ దిశగా ప్రయాణించే తరుణంలో మరి ఈ రోజు కూడా మనం అందరం కూడా గర్వించదగ్గ రోజు మరి ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు కూడా మరి పార్టీని మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తీసుకుపోయి మరింత చేరువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి కార్యకర్త కూడా గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ